హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీ ఆధ్వర్యంలో 2 రోజుల క్రితం ఏపీలో నిర్వహించిన బంద్ ముగిసిన తర్వాత జగన్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 4-5 ఏళ్లకోసారి కార్లను మార్చినంత ఈజీగా పెళ్లాలను మార్చేస్తాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. జగన్ వ్యాఖ్యలకు పవన్ కూడా స్పందించారు. వ్యక్తిగత విషయాల జోలికి వస్తే బాగుండదని హెచ్చరించారు. తాము కనుక నోరు విప్పితే జగన్ తట్టుకోలేడన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న జగన్కే అంత ఉంటే తమకెంత ఉండాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోవైపు జగన్ వ్యాఖ్యలను టీడీపీ సహా పలు పార్టీల నేతలు తప్పుబట్టారు. అయితే జగన్ పవన్ వివాదంలో తలదూర్చవద్దని టీడీపీ అధిష్టానం నుంచి నేతలకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. అది వాళ్ళిద్దరూ తేల్చుకోవలసిన విషయమని మధ్యలో తలదూర్చి ఇరుక్కోవద్దని అధిష్టానం సూచించింది. దీంతో ఇదే విషయంపై విలేకరుల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్న విజయవాడ నగర ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెంటనే వెనక్కి తగ్గారు. సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. పవన్ పై జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా విలేకరులు కోరినప్పుడు చాలామంది నేతలు నిరాకరించారు.